అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నాటకీయమైన సన్నివేశం, ఆఫ్ కోర్స్ న్యాచురల్గా చాలామంది ఇటువంటి హింసని డెఫినెట్గా ఖండిస్తారు. ప్రధానమంత్రి గారు ఖండించారు. ఆయన ఆరోగ్యాలతో చిరకాలం ఉండాలని చెప్పి ఆయన భగవంతుని ప్రార్థించినట్టుగా సాక్షిగా చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని. నేను ఖండిస్తున్నా ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని నేను కూడా ఖండిస్తున్నా. కానీ నా ఖండనలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, డౌట్ అనుమానాలు. ఆ డౌట్ అనుమానాలని మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా. ఇక్కడ అసలు హెడ్లైనే అడుగడుగున నీరాజనాలతో సాగుతున్న నీరాజనాలతో, కానీ నేను నీరాజనాలతో అని చెప్పి విడదీసి పలికా. అర్థమైందా? నీరా అంటే సారా. నీరాజనాలతో సాగుతున్న అపూర్వ యాత్రను చూసి ఓర్వలేక సీఎం జగన్పై హత్యాయత్నం చేశారండి. ఇదండి ఫోటో. ఒకసారి ఫోకస్ చేసుకుంటే ఏదో ఆ సమయంలో దీపాలు ఆర్పారు. ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది, మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆర్పారు. సాక్షి లైవ్ కూడా లేదు. అప్పుడు ఇక్కడ ఇలా అన్నాడు ఆయన. తర్వాత చూసాం వేరే ఛానల్లో ఎవరో తీసిన దాంట్లో. ఇక్కడ ఒక చిన్న గీటు, రక్తం ఏమో కారిపోలా గీటెడింది. మాకు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి. సరే కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం. ఇది దీనికి ఎవడన్నా కుట్లేస్తాడా? బాబు చూడు నాయన, వర్మ చూడు, ఈ గీటికి ఎవడన్నా కుట్లేస్తారా? జనం వేయరు. సరే కనుకి తగలలేదు, కరతికి తగలలేదు. గురు చూసి వాడు కొట్టాడా లేకపోతే గ్యాప్లో ఈయన ఒక చిన్న గీరు గీరుకున్నాడా అన్నది పక్కన పెడితే, ఈ ఫోటోలో ఇదంతా కమిలినట్టుగా కనుమూశాడు. మూసాడా? కనుమూశాడు కదా దెబ్బ తగిలినప్పుడు. అదే సాక్షిలో ఇంకో ఫోటో కదా, ఇంత మైల చుట్టూ. ఏదో ఫోటో ట్రిక్ అని నాకు అనిపిస్తుంది. నాకు అనిపించిన భావాలను పంచుకుంటున్నా. మీకు ఏమైనా డిఫరెంట్ భావాలు ఉంటే పంచుకుందాం. ఇక్కడ అనుమానం ఉంది, చక్కగా పూర్తిగా తెరిచాడు. అలా సింబాలిక్గా ఇంతకుముందు ఫోటోలో మూసాడు. ఇక్కడ అంతగా కమల్లా నార్మల్ హాస్పిటల్లో చక్కచక్క నడిచి వచ్చేస్తాడు బ్రహ్మాండంగా. హత్యా ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత ఆయన పర్యటనని కొనసాగించాడు. కొనసాగించి సింగనగర్ నుంచి గన్నవరం దాకా చేరుకుంటే అప్పుడు అక్కడున్న క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు అక్కడ ఒకసారి ఇక్కడ ఏదో చిన్న కాయలాగా ఉంటే ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం తొలగించడం జరిగింది. ఈజ్ అన్ ఎక్సలెంట్ డాక్టర్. ఇక్కడ ఒక డాక్టర్ గారు, బస్సులో రెడీగా ఉన్న ఒక డాక్టర్ గారు హరికృష్ణ గారు, ఆయనకి ఓ ప్యాచ్ చేశారట. అక్కడికి వెళ్ళాక ఆ క్యాన్సర్ డాక్టర్ గారు అది తీసి ఇంకో ప్యాచ్ చేశారట. ఆ తర్వాత నిదానంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే నేను 2020 డిసెంబర్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. నేను నాకు మత్తి ఇచ్చే ముందు చూశా. 4-5 ఉన్నారు, ఒక మెయిన్ డాక్టర్ గారు, ఒక 4-5 ఉన్నారు. తర్వాత నేను మత్తులో వెళ్ళిపోయా. ఈయనకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాక కుట్లు, నిజంగా కుట్లు పండియో లేదో
ప్లాస్టిక్ సర్జన్ తోటి కుట్లేయించారన్నారు. ఎందుకంటే తర్వాత మనకేం గీటు కూడా కనపడదు కదా, అందుకని ప్లాస్టిక్ సర్జన్తో కుట్లేశారని చెప్పారు. ఆ ఫోటోలో నర్సులు, అంటే మేల్ నర్సులు కానీ ఫీమేల్ నర్సులు కానీ ఆ డాక్టర్లు కానీ సుమారు ఒక 18 మంది నేను లెక్క పెట్టగలిగాను. అంటే గ్రూప్ ఫోటో దిగారు 18 మంది. డాక్టర్లు అవసరం, ఓపెన్ హార్ట్ సర్జరీకే నాకు 5 6 ఆ గదిలో ఉంటాయి. అనస్థియాలజిస్ట్ ఉండాలి, సర్జన్ ఉండాలి, అసిస్టెంట్ సర్జన్, అందరూ కలిపినా కూడా 6. ఇప్పుడు ఇక్కడ 18 నుంచి 20 మంది మరి పుట్లేసినట్టుగా ఈయన యాజ్ యూజువల్ చిక్కటి చిరునవ్వుతో 18 మందితో చికిత్స అనంతరం ఆయన ఫోటో దిగాడు. 5 నిమిషాల్లో పంగల్ కర్ర వాడారని, అంటే క్యాట్ బాల్ అంటారు కదా, ఆ పంగల్ కర్ర వాడినట్టుగా ఒక అభిప్రాయం వెలుగుచ్చారు. అంటే ఎక్కడో ఒక పంగల్ కర్ర బహుశా ఇల్లు ఒరిజినల్ డ్రామా ప్రకారం, ఒరిజినల్ డ్రామా ప్రకారం ఓ పంగల్ కర్ర అక్కడెక్కడో వదిలేసి ఆనవాళ్ళుగా, అంటే ఆ కంగారులో వాళ్ళు పంగల్ కర్రతో కొట్టి పారిపోయినట్టుగా ఓ పంగల్ కర్ర అక్కడ పెట్టుకుంటారేమో. ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం ముందుగా పంగల కర్ర అని చెప్పి 3 నిమిషాల్లోనే మాట్లాడారు సార్. కానీ ఇప్పుడు దాకా పంగల కర్ర అక్కడ దొరకలా, తర్వాత దొరికినట్టు చూపెడతారేమో. ఇదైతే మటుకు 2019లో కోడి కత్తి అది ఇప్పుడు డ్రామా అని మనకు తెలిసిపోయింది. ఎందుకంటే అసలు ఈ క్యాండిడేట్ కేసు పెట్టినప్పుడు కోర్టుకి వెళ్ళాల అడని చెప్పేస్తున్నాడు. అసలు ఇదంతా నేను అతని అభిమాన్ని, అసలు నేను పొడిచింది లేదు చచ్చింది లేదు అని చెప్పి చెప్తున్నాడు. అతను కోర్టుకి వెళ్ళలేదు. బాబాయ్ని లేపేశారు. ఒక పక్క షర్మిల చాలా స్పష్టంగా చెప్తుంది, డాక్టర్ సునీత కూడా స్పష్టంగా చెప్తుంది ఆ హత్య గురించి. కడపలో మొదలైన ప్రబంధనం మళ్ళీ రాష్ట్రం అంతా ఆ హత్యా పవనాలు తాకుతున్నాయి. సో ఒక పక్క ఆ హత్యా పవనాలు ఆపటానికి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చెప్పి బహుశా ఈయన మీద హత్యా ప్రయత్నం ఏమన్నా సరదాగా చిలిపిగా చేయించుకున్నారా అనే అనుమానాలు వస్తాయి. ఎందుకంటే మనం అందరం సినిమాలు చూసేవాళ్ళం, అతడు సినిమా గుర్తుండి ఉంటుందిగా అతడు. కాకపోతే అక్కడ అషిండే గారు నిజంగా ఎవడో చేసేస్తాడు. ఇది జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. నిజంగా హత్య ప్రయత్నం అని చెప్పి అనాలంటే కనీస జ్ఞానం ఉండాలి కదా. అంత హత్య చేసేయాలి, పంగల కర్రతో హత్య చేసేయాలి అనుకున్నాడు తుపాకీ వాళ్ళేనా? ఏ ఓ తుపాకీ దొరకదా? ఎందుకు దొరకదు? ఎవరు హత్య చేస్తారండి? ఎందుకు హత్య చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? రేపో మాపో పోయేవాడు ఆయన, పోయేవాడు అంటే ఎలక్షన్లో ఓడిపోయేవాడు అని చెప్పి హత్యలు ఎందుకు చేసుకుంటారు? ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారిని బుద్ధున్నోడు ఎవడో కూడా ఇలాంటి చిలిపి ప్రయత్నం కూడా చేయరు. ఆలకాలు చేసుకుంటే తప్ప, ఎందుకంటే ఆయనకి ఏదైనా అయితే ఆ పార్టీ పెద్ద మెజారిటీతో నెగ్గుతుంది. ఇది కేవలం సింపతి కోసం ఈ పొలిటికల్ అడ్వైజర్ గారు ఇచ్చే పనికి మనం సలహాలు ఇలా ఉంటాయి. 19లో కూడా అలాగే జరిగింది. ఇప్పుడు గతంలో పబ్లిసిటీ చేసిన చెల్లి వేరేగా ఉంది, తల్లి అమెరికా జంపు, ఎందుకంటే ఈ టెన్షన్ తట్టుకోలేక ఓ పక్క కొడుకు ఓ పక్క కూతురు ఈ గొడవ నాకు ఎందుకని ఆవిడ పిల్లల దగ్గరికి మనవల దగ్గరికి అమెరికా ఆవిడ జంపు. సో ఎన్నికలు సర్వేలు చూస్తే దారుణంగా ఉన్నాయి, ఆ జనం చూస్తే ఎవరు రావట్లేదు. సో కాబట్టి నా వరకు అంటే అందరూ అచ్చెన్నాయుడు గారు విమర్శించారు, ఏదో 2.0 కోడి కత్తి 2.0 అన్నారు. సరే కొందరు ఇది చాలా అన్యాయం అని చెప్పారు. బట్ నా వరకు ఇది కేవలం డ్రామా అని చెప్పి చాలా స్పష్టంగా మరీ దొరికేసే విధంగా కొంచెంసేపు కన్ను మూసి కొంచెంసేపు మామూలుగా ఉండి కొంచెంసేపు కవిలిపోయినట్టు ఫోటోలు వేసి ఇమ్మీడియట్గా అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడే దీనికి బాధ్యుడు అన్నాడు.
చంద్రబాబు నాయుడు గారికి ఏంటారు బాబు సంబంధం? ఆయన కాబోయే ముఖ్యమంత్రి, ఇలాంటి తింగరపల్లి ఎవడమటుకు ఎందుకు చేస్తాడు? దీనికి వారు బాధ్యత వహించాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఆ డ్రామా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యుడు అన్నారు. ఇప్పుడు ఎవరు బాధ్యుడు? ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పోనీ సిఎస్ డీజీపీకి అధికారం ఉంది అని అనుకుంటే వాళ్ళిద్దరూ కడప రెడ్డిలు, వాళ్ళని బాధ్యులు చేయాలి తప్ప అచ్చా ప్రయత్నం ఎవడన్నా బుద్ధున్నోడు తింగరన కొడుకు కాకపోతే పంగల్ గారితో చేస్తాడా? పంగల్ గారితో పెట్టేసి అవ్వట్లేదు. చిన్న చిన్న పెట్టలు తప్ప పెద్ద పెట్టలేసి అవ్వట్లేదు. పంగల్ గారితో జగన్మోహన్ రెడ్డిని చంపేస్తారా పంగల్ గారితో? సో దానికి ఇలాగ హత్యా ప్రయత్నం అని ఇన్ని డ్రామాలని పోనీ ప్రయత్నం జరిగిన వెంటనే గంటన్నర తిరిగాడు బస్సులో. ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలా? రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ షెడ్యూల్ ఆలోచిస్తారట. ఇవన్నీ సినిమా కథలు. ఈ హత్యా ప్రయత్నం అనేది తనకు తాను అసలు రాయి వచ్చిందో లేదో కూడా నాకు డౌటు. ఏదో ఒక దండ, పెద్ద దండ తీసుకొచ్చారు, కేసు ఆగింది. ఆ దండ వచ్చినప్పుడు ఆ సమయంలో సెక్యూరిటీ వాళ్ళు కూడా పొంగుని ఉన్నారు. నార్మల్గా ఎప్పుడైనా సరే ఇటువంటి కరెంట్ తీసేసినప్పుడు, ఇటువంటి అప్పుడు ఇంత క్లోజ్గా అయితే వెళ్ళినప్పుడు ఈ ప్లాస్టిక్ షీల్డ్ ఉంటుంది, బుల్లెట్ ప్రూఫ్ ప్లాస్టిక్ షీల్డ్. ఈయన ముఖారం ఉందా అని అవతలలో తగ్గ చూసుకోవచ్చు, ఈయన ముసిముసిన వాళ్ళు చూసుకోవచ్చు, టిట్టిట్టి ఊపినా సరే కనపడుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకు ఆ సమయంలో అలాగా తీసేవలసి వచ్చింది? అంటే ఈ కరెంటు తీస్తారు ఈ టైంలో అని, ఈ టైంలో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఒక దండ వస్తుందని, ఆ దండ వచ్చినప్పుడు సెక్యూరిటీ ఒంగుంటుందని, అప్పుడు అదే సమయంలో ఆ వెహికల్ ఆ పర్టికులర్ స్పాట్లోకి వస్తే ఆ పక్కన బిల్డింగ్లో ఉందంట, ఆ బిల్డింగ్లో అక్కడ పంగల్ గారు పెట్టుకుని రెడీగా ఉన్నాయంట, ఆడ ఎంత బాగా కొట్టాడంటే ఇక్కడ తగలదో ఇక్కడ తగలదో ఇక్కడ తగులుతుంది, తగిలి చిన్న గీటు పడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.